హలో ఎవరిదా, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ డాక్టర్ సతీష్ శుక్లా, నిజామాబాద్ బ్రాంచ్. మా బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ పరిధి నగర్లో ఉంటుందండి. ఈసారి పరిధి హాస్పిటల్ ఆపోజిట్ డిస్టెన్స్ బ్యాంక్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే ఓరల్ ప్రొఫిలాక్సిస్ అండి. స్కేల్ ఇక్కడ క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ ఏదైనా చూస్తున్నారండి, ఇక్కడ అంటే ఇట్లా బ్రౌనిష్ పార్ట్ ఇలా ఇలా మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ లోపల భాగమే కానీ బయట భాగమే కానీ ఇలా మొదలవుతుంది అండి. సో ఇదేమవుతుందంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం క్లీనింగ్ అనేది యాక్చువల్లీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ అనేది చాలా కంపల్సరీ అండి. మనం ఎంత ఇంట్లో బ్రషింగ్ చేసుకున్నా కానీ, మౌత్ వాషెస్ యూజ్ చేసినా కానీ కంపల్సరీ 3 మంత్స్కి ఒకసారి డెంటల్ విజిట్ అనేది చాలా నెసెసరీ అండి. ఎవన్ అంటే నాట్ ఓన్లీ అంటే 3 మంత్స్కి అప్పుడు అట్లీస్ట్ మినిమం 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ డెంటిస్ట్ విజిట్ చేయాలి. విజిట్ చేసినా క్లీనింగ్ ఆల్సో మేము డాక్టర్స్ అనేది క్లీనింగ్ చేస్తాము. అలా మీరు మెయింటెనెన్స్ చేయడం వల్ల ఈ బ్రౌనిష్ ఇవన్నీ పోతుంటే క్యాలిక్యులర్ స్టెయిన్స్ అంటామండి, అవి ఏం తొలగించవచ్చు. అంటే దీనివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బ్రౌనిష్ స్టెయిన్స్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోయి చిగురు అనేది కింద జారడం జరుగుతూ ఉంటుందండి. కింద జారడం వల్ల ఇది ఇంకా డీప్ వెళ్ళిపోయి అప్పుడు చిగుళ్ళు వాపు రావడం, చిగురు నుంచి బ్లడ్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి ఇంకా సెన్సిటివిటీ రావడం, నొప్పి రావడము అలా ఎక్కువవుతూ ఉంటుందండి. అంతేకాకుండా పళ్ళు లూజ్ అయిపోవడము, ఇలా ఒక్కొక్క పళ్ళు లూజ్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అరికట్టడానికి మీరు అంటే ఇనిషియల్ అంటే స్టార్టింగ్ అంటే యాక్చువల్లీ అయితే ఎవ్రీ 6 మంత్స్ క్లీనింగ్ చేయించుకుంటే ఇంకా చాలా మంచిదండి. సో మీరు ఇలా ఉన్నప్పుడు అని కనీసం డెంటల్ విజిట్కి వచ్చేసి అంటే చాలామంది అంటే క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోవడము అలా అని అపోహలు ఉంటారు. కానీ అలా ఏం జరగదండి, పళ్ళు లూజ్ అయిపోవడం అని అట్లాంటిది ఏమీ ఉండదు. అంటే మనం ఆ క్లీనింగ్ చేయడం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ అనేది తీసేస్తాము, లోపల నుంచి ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేస్తాము. దానివల్ల ఇంకా చిగురు పన్ను అనేది గట్టిపడడం కాకుండా చిగురు కూడా పైకి వచ్చేస్తుంది, అంటే కిందికి అనేది జరగదు. క్లీనింగ్ చేయించుకోకపోవడం వల్ల ఇంకా అది ఆ మైల్ అనేది ఇంకా కింది వరకు వెళ్తే ఇంకా బోన్ కూడా ఇక్కడ ఎముక మధ్యలో ఎముక ఉంటుంది, ఆ ఎముక కూడా అరిగే ఛాన్స్ ఉంటుందండి అన్నమాట. ఇది ఎస్పెషల్ అంటే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా కానీ ఈ అంటే నాటిల్ అంటే బ్రషింగ్ అనేది కంపల్సరీ అండి. మార్నింగ్ నైట్ ఈవెన్ వైస్ బ్రషింగ్ కాకుండా దీంతోపాటు దాంతోపాటు క్లీనింగ్ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది. అదే కాకుండా అంటే ఎస్పెషల్లీ ఇది ఎక్కువ షుగర్ పేషెంట్స్తో రావడము అంటే ఎక్కువ లేడీస్లో ఎక్కువ అంటే ఇలాంటి గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. సో ఇలా మనం అంటే డెంటిస్ట్ విజిట్ చేసేసి అంటే విజిట్ చేసుకొని ఇలా క్లీనింగ్ చేయించేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేది అరికట్టచ్చు. ఇన్ఫెక్షన్స్ ఏ మొత్తం పళ్ళలో మధ్యలో అంటే కొన్ని మనం బ్రషింగ్ ద్వారా తీయచ్చు కానీ కొన్ని పళ్ళలో మధ్యలో ఉంటుంది కదండి, అదంటే మనం బ్రషింగ్ ద్వారా తీయం. సో అది మేము డాక్టర్స్ మేము మొత్తం అంటే మధ్యలో బ్రష్మెంట్ కొట్టి మొత్తం క్లీన్ చేసేసి ఇన్ఫెక్షన్ అని తీసేస్తాం అన్నమాట, ఇన్ఫెక్షన్ అని తీసేస్తాం. సో ఇలా మనము ఈ ఇన్ఫెక్షన్తో మనం ఇన్ఫెక్షన్ అనేది మనం స్కేలింగ్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది తీసేసుకుంటాం. సో ఈ క్లీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సెన్సిటివిటీ అంటే చాలా సెన్సిటివిటీ కూడా వస్తూ ఉంటుందండి. అలా నెగ్లెక్ట్ చేయడం, సెన్సిటివిటీ నొప్పి రావడం, చల్లగా వేడిగా ఏం తిన్నామని జుమ్ అనడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ అలర్ట్ అంటే చాలా పెద్దగా చిన్నగా అంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లం. సో డెంటిస్ట్ విజిట్ చేసేసి ఇట్లా క్లీనింగ్ చేయించేసుకుంటాం. క్లీనింగ్ ద్వారా అంటే పళ్ళు లూజ్ అవ్వడం అనేది కూడా చాలామంది ఇదిగా ఉంటారు, కానీ అట్లాంటిది ఏమి ఉంటుందండి. ఇన్ఫెక్షన్ మొత్తం అంతా తీసేసి పళ్ళు అనేవి శుభ్రం పడుతూ ఉంటాయి, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇదని నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఈరోజు. థ్యాంక్ యూ.